క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ రోజుల్లో చాలా మందికి కొన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి. దేని గురించి అంటే, మరే తల్లి స్వరూపాలకు ఈ మధ్య ఎక్కువగా రక్తం కారుతూ ఉంది. ఇటీవల విజయవాడలోను, ఆ తర్వాత ఇంతకు ముందు ఒకసారి వరంగల్లోను, ఇట్లా చాలా చోట్ల మరే తల్లి స్వరూపాలకు, తర్వాత యేసుక్రీస్తు, జోసప్ప, ఈ స్వరూపాలకు రక్తం వస్తూ ఉంది. అంటే వాళ్ళు ప్రస్తుత పరిస్థితులను చూసి చాలా బాధపడుతున్నారు. అంటే ఎవరు, యేసుక్రీస్తు, మరే తల్లి, వీళ్ళందరూ కూడా చాలా బాధపడిపోతున్నారు అని చెప్పి కొన్ని అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అసలు ఎందుకు ఇలా రక్తం వస్తుంది, రక్తం రావడం నిజంగా నిజమేనా, నిజంగా నిజమేనా అనాలి అంటే ఎందుకు అంటున్నాం అనేది కూడా రావాలి. ఎందుకు అంటున్నామంటే, చాలామంది ప్రజలు ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో, కరోనా దేశమంతా వ్యాపిస్తుంది, ఈ నేపథ్యంలో ఒక చోట రక్తం వచ్చింది. అది ఎక్కడ వచ్చిందో మీకు అందరికీ తెలియదు ఏం కాదు. సో ఒక చోట రక్తం వచ్చింది. ఆ రక్తం రాగానే ఏమైందంటే, కరోనా ఉన్న మన దేశంలో ప్రభుత్వం కానివ్వండి, చర్చ కూడా తీసుకున్న నియమాలు ఏంటంటే, గుంపుగా ఒక చోట కూడొద్దు, ఇంకా చెప్పాలంటే 5 మంది కలిసి కూడా ఒక చోట ఉండొద్దు అంటూ ప్రత్యేక చట్టాన్నే తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో పక్క రక్తం వస్తుందని చెప్పుకుంటూ మళ్ళీ గుంపులు గుంపులుగా అక్కడ జనాలు కూడుతున్నారు. అంటే ఈ పరిస్థితుల్లో, ప్రత్యేకించి ఈ కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో, మరే తల్లి స్వరూపాలకి రక్తం రావడం, తర్వాత జోసప్ప, యేసుక్రీస్తు స్వరూపాలకి రక్తం రావడం, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, ఏడిస్తే వాళ్ళకేమొస్తుంది, వాళ్ళు ఏడవడం వల్ల మనకిచ్చే సందేశం ఏంటి, అసలు దీని వెనుక ఉన్నటువంటి ఆ కథ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము. సో ఇందులో ముందుగానే నేను సూటిగా చెప్తున్నాను. సో మీరు మరే తల్లి స్వరూపాలకు కానివ్వండి, యేసుక్రీస్తు స్వరూపాలకు కానివ్వండి రక్తం వస్తుంది అని అంటే, దాన్ని మీరు లోతుగా పరిశీలించిన తర్వాతనే దాన్ని అంగీకరించాలి. సో నేనైతే వీటిని అంగీకరించబోవడం లేదు. ఎందుకు అంగీకరించబోవడం లేదు అని అంటే, నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది. అంటే దాని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది తెలుసుకొని, సో ఈ సైంటిఫిక్ రీజన్ని ఇది అతిక్రమించింది అని అనిపించినప్పుడే దాన్ని ఒక అద్భుతంగా చెప్పాలి. సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనకు ఒక రోగం ఉంది, ఆ రోగానికి ఏం చేయాలంటే మందులు వేసుకుంటే తగ్గుతాయి. కొన్ని రోగాలు ఏంటంటే మందులు వేసుకోకపోయినా కూడా తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తలనొప్పి వచ్చింది, తలనొప్పి రావడం అనేది ఒక రోగమే సింపుల్గా చెప్పాలంటే, కానీ అది మందులు వేసుకోకపోయినా కూడా 1 గంట 2 గంటలు 1-2 రోజులకు తగ్గిపోతుంది. సో అలాంటివి కొన్ని ఉంటాయి. కొన్ని రోగాలు ఏంటంటే కేవలం మందులు వేసుకుంటే మాత్రమే తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కరోనా కావచ్చు, తర్వాత డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటివన్నీ కూడా ఒకసారి వచ్చినాయంటే వాటికి టాబ్లెట్లు వేసుకుంటేనే పోతాయి. సో ఈ రోగాల్లో 2 రకాలు. సో మొదటి వాటిల్లో తగ్గిపోయే రోగాలు కొన్ని ఉంటాయి, కొన్ని మందులు వేసుకోకపోయినా తగ్గుతాయి. మందులు వేసుకోకపోయినా కూడా తగ్గని రోగాలు ఏమైతే ఉంటాయో అలాంటివి తగ్గితే వాటిని అద్భుతాలుగా చర్చ పేర్కొంటుంది. అందుకే ఇప్పుడు చర్చిలో ఏ అద్భుతాన్ని నిరూపించాలన్నా కూడా దానికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి సర్టిఫికెట్స్ ఉండాలి. అంటే ఈరోజు మీరు చర్చి లోపలికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్తాను అని చెప్పి, నిన్న రాత్రి నాకు కడుపులో నొప్పి వచ్చింది, రాత్రి పాస్టరు, ఫాదరు, బోధకుడు వీళ్ళందరూ ప్రార్థన చేశారు, వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల రాత్రి నా కడుపు నొప్పి పోయింది అని చెప్తే, అది లోకల్గా మీకున్నటువంటి నమ్మకాన్ని లేదా మీకున్నటువంటి ఒక ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి నమ్మకానికి అది ఒక సూచన తప్ప, చర్చి దాన్ని ఎప్పుడూ కూడా పరిగణలోకి తీసుకోదు. చర్చి పరిగణలోకి తీసుకోవాలని అంటే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయి. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇంతకుముందు, అంటే ఎప్పుడైతే మీరు ఒక కడుపు నొప్పితో కానివ్వండి ఒక పెద్ద రోగంతో బాధపడుతున్నారో, ఆ బాధపడుతూ ఉన్నట్లుగా డాక్టర్ మీకు సర్టిఫికెట్ ఇవ్వాలి. అంటే దానికి ముందే, అంటే రోగం రావడానికి ముందే మీరు దీనివల్ల బాధపడుతున్నారు, వీళ్ళకి ఈ సింప్టమ్స్ ఉన్నాయి, వీరికి ఈ రోగం వచ్చిందని డాక్టర్ దాన్ని నిర్ధారించాలి. నిర్ధారించిన తర్వాత మీకు హఠాత్తుగా ఉన్నట్టుండి తగ్గిపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సో ఈ విధంగా నాకు తగ్గింది అని డాక్టర్ దగ్గర నుంచి మళ్ళీ నార్మల్ రిపోర్ట్స్ తీసుకొని రావాలి. అంటే అప్పుడు చర్చి ముందు ఏం చేయాలంటే, మీకు తగ్గక ముందు ఉన్నటువంటి రిపోర్టు, తగ్గినటువంటి మధ్యలో ఉన్నటువంటి రిపోర్టు, ప్లస్ ఎవరైతే మీకోసం ప్రేయర్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఒక అఫీషియల్ నోట్, ఇవన్నీ ఉండాలి. అప్పుడే దాన్ని చర్చి ఒక అద్భుతంగా పరిగణిస్తుంది. అంతే తప్ప మామూలుగా చర్చిలో మనం నిలబడి చెప్పేటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా మన మీద, ఫర్ ఎగ్జాంపుల్ సృజన్ అనేటువంటి నేను చెప్తుంటే మీరు నమ్ముతున్నారు అని అంటే, నా మీద ఏదో ఒక సమ్ సోర్ట్ ఆఫ్ నమ్మకం మీ మీద ఉంది, నమ్మకం ఉంది కాబట్టి మీరు నమ్ముతున్నారు. సో అలాగే ఎదురుగా ఉన్నటువంటి ప్రజలు మీ ఎదురుగా చెప్తున్న వాటిని చూసి నమ్ముతున్నారు తప్ప, అది అఫీషియల్గా చర్చి చెప్పింది ఎంత మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మరలి మన టాపిక్లోకి వస్తే, మరే తల్లి స్వరూపాలకు రక్తం రావడం, దీన్ని నేనెందుకు నమ్మట్లేదంటే, మీరు నమ్మాలా వద్దా అని నేనైతే డిసైడ్ చేయను,
అది నాకు అవసరం కూడా లేదు, నేను ఎందుకు నమ్మట్లేదు అనేటువంటి విషయాన్ని మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత మీరు నమ్మాలా లేదా అనేది అది మీ చేతుల్లో ఉండేటువంటి పని, మీరు నమ్మొచ్చు. సో ఇప్పుడు ఒక స్వరూపాన్ని తీసుకుందాం. ఒక స్వరూపంలో మరి తల్లి స్వరూపం ఎక్కడో ఒక మంచి గాజుతో తయారు చేసిన దాంట్లో లోపల పెట్టారు. సో ఉన్నట్టుండి మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, వెంటనే మరి తల్లి స్వరూపాలకి రక్తం ఇలా కారిపోతుంది. సో ఇలా కారగానే మనందరికీ నిజంగానే అంటే అది సాధారణంగా జరిగేది కాదు కాబట్టి మనం వెంటనే ఆశ్చర్యపోతాము, మరి ఇతరుల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒకటేమైనా ప్రార్థనలు చేస్తాము. సో ఇందులో అంటే ప్రార్థనలు చేయడం తప్పని నేను అనను, సో ప్రార్థనలు చేయడం అంతవరకు యాక్సెప్ట్, ఓకే. సో మరి తల్లి స్వరూపానికి ఎందుకు రక్తం వస్తుంది ఇది తెలియాలి అని అంటే ముందుగా దాని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. దీని బ్యాక్గ్రౌండ్ వెనక ఏముంటుందంటే ఒక స్వరూపం. స్వరూపాలు అనేవి చాలా రకాలుగా తయారు చేస్తారు. స్వరూపాలు అంటారు, శిల్పాలు అంటారు, విగ్రహాలు అంటారు, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రపంచంలో మనకు తెలిసినగా దేని దేనితో స్వరూపాలు తయారు చేస్తారనేది ముందుగా తెలుసుకుందాం. నెంబర్ వన్, ఎక్కువగా తయారు చేసేది దేనితో అనంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది. ఇది ఒక సిమెంట్ లాంటిది. ఇప్పుడు మనం ఇల్లు కట్టడానికి సిమెంట్ ఇసుక ఇవన్నీ కలిపి తయారు చేస్తాం కదా, అలాగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఒక మెటీరియల్. దాన్ని ఉపయోగించుకొని స్వరూపాలను తయారు చేస్తారు. సో నెంబర్ వన్ ఏంటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. రెండోది సిరామిక్. సిరామిక్ అంటే మనం తెలుగులో పింగాణి పాత్రలు అంటారు, అంటే కప్పులు ఉంటాయి చూసారా, కింద పడితే వెంటనే పగిలిపోతాయి, సో అవి అనమాట. అవి పింగాణి పాత్రలు, వాటిని సిరామిక్ అంటారు. సో నెంబర్ వన్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, నెంబర్ టూ సిరామిక్, నెంబర్ త్రీ బ్రాంజ్, ఐరన్ ఇట్లాంటి వాటిలో మెటల్స్తో, అంటే ఇనుముతో కానీ అల్యూమినియంతో కానీ ఇట్లాంటి మెటల్స్తో తయారు చేసినవి కొన్ని చోట్ల ఉన్నాయి, ఎక్కువ చోట్ల అవి కట్టరు, తక్కువ చోట్ల మాత్రమే అలాంటివి ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఇదేంటి శిల్పం, చెక్కతో తయారు చేసేవి కొన్ని ఉంటాయి. ఆ తర్వాత చివరిగా రాతితో తయారు చేసేవి కొన్ని ఉంటాయి, రాతి నుంచి మలచిన వాటిని శిల్పాలు అంటారు. సో ముఖ్యంగా ఐదు రకాలు ఉన్నాయి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఒకటి, సిరామిక్ ఒకటి, ఇనుము లేదా ఏదైనా మెటల్తో తయారు చేసింది ఒకటి, చెక్కలతో, ఆ తర్వాత రాతితో. వీటిల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, రాయితో కానీ చెక్కతో కానీ ఐరన్తో కానీ ఈ మూడిటితో చేసినటువంటి స్వరూపాలకి ఒక్కరోజు కూడా ఎక్కడా కూడా రక్తం వచ్చినట్లుగా ఎక్కడ చరిత్రలో లేదు. సో ఇదొకటి క్లియర్ అయింది. మొత్తం ఐదు రకాలుగా తయారు చేస్తారు, ఐదింటిలో మూడింటి నుంచి, అంటే ఏమేమిటి, చెక్కవి కానివ్వండి, ఐరన్ ఇనుము లేదా ఇంకేదైనా మెటల్తో కానివ్వండి, లేదా రాతితో శిల్పం, సో దాన్ని తయారు చేసిన ఈ మూడింటి నుంచి ఎప్పుడు కూడా రక్తం రాలేదు. సో రక్తం ఎక్కడి నుంచి వస్తుంది అంటే రెండు రకాల వాటి నుంచే వస్తుంది. ఆ రెండు ఏంటంటే, ఒకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రెండోది సిరామిక్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సిరామిక్ ఈ రెండు మెటీరియల్స్ని చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళి మనం అబ్జర్వ్ చేయాలి. సో దీనికంటే ముందు మీకు ఒక ఫిజికల్ లేదా కెమికల్ ఒక అది కెమికల్ కాదు ఫిజిక్స్ కాదు, ఎందుకంటే రెండిట్లోనూ మనకి 8, 9, 10 తరగతుల్లోనే దాదాపు ఇది వస్తుంది. మీరు చిన్నపిల్లల్ని ఎవరిని అడిగినా కూడా దాదాపు ఇప్పుడు నేను చెప్పే టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ టాపిక్ పేరు కండెన్జేషన్. కండెన్జేషన్ అంటే తెలుగులో సంక్షేపణం అంటారు. ఇది మీరు 8, 9, 10 ఈ మూడు తరగతుల్లో ఎవరిని అడిగినా కూడా పిల్లలు చెప్తారు. సంక్షేపణం అంటే ఏంటంటే, సాధారణంగా మనం పీల్చుకునేటువంటి గాలిలో, అంటే మనకు ఎదురుగా ఉన్నటువంటి గాలి కనపడదు, ఆ గాలిలో ఏంటంటే నీటి బిందువులు ఉంటాయి, నీటి బిందువులు ఉంటాయి. సో ఈ గాలిలో ఉన్నటువంటి నీటి బిందువులు కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాల్లో చల్లబడి నీటిగా మారి మనకు కనిపిస్తుంటాయి. ఉదాహరణకి చూడండి, చలికాలంలో మీరు పొద్దున్నే లేచేసరికి మీ ఇంటి డోర్లు కిటికీల మీద చూసినట్లయితే మొత్తం తుషారం లాగా, అంటే మంచు బిందువుల్లాగా అంటుకొని ఉంటాయి. అలాగే మీరు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఒక థమ్స్అప్ లేదా ఇంకేదైనా బాటిల్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసుకుని వచ్చి పక్కన పెడితే ఒక నిమిషం పాటు బాటిల్ చుట్టూ మొత్తం మీకు వాటర్ అంటుకుంటుంది బయట వైపు. యాక్చువల్గా వాటర్ అంతా లోపల ఉంది, అంటే బాటిల్ లోపల ఉంది, బాటిల్ లోపల ఉన్న నీరు చల్లగా ఉంది, కానీ మరి చుట్టూ నీళ్ళు ఎందుకు వచ్చాయంటే ఆ వచ్చేటువంటి ప్రక్రియ పేరే కండెన్జేషన్. కండెన్జేషన్ అంటే ఏం జరుగుతుందంటే, లోపల ఉన్నటువంటి ఒక వస్తువు అనేది ఎప్పుడైనా చల్లగా ఉన్నప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి నీటిని అది ఆకర్షిస్తుంది. ఆ విధంగా ఆకర్షించడం వల్ల గాలిలో ఉన్నటువంటి నీటి బిందువులు అనేవి ఆ పర్టికులర్ వస్తువుకి అంటుకుంటాయి. ఇదే మనం పొద్దున్నే గడ్డి మీద, మనం పొద్దున్నే మీరు పల్లెటూర్లలో ఉన్నట్లయితే పొలాల్లో నడుస్తూ ఉన్నప్పుడు చూస్తే ఆకులన్నిటి మీద మీకు నీటి జాడలు కనిపిస్తుంటాయి. ఇది ఎలా వచ్చిందంటే, రాత్రిపూట ఆ మొక్కలు బయట ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఇంకా చాలా తక్కువ టెంపరేచర్ లేదా తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండడం వల్ల గాలిలో ఉన్నటువంటి నీటి శాతం అనేది దాని మీద చేరింది.
సో దీన్నే మనము కండెన్జేషన్ అని పిలుస్తాం. ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే రాత్రిపూట తెల్లారేసరికి మీరు చూస్తే ఈ గాజు మీద, తర్వాత మీరు ఏదైనా వెహికల్స్ బయట మంచులో పెట్టేసినట్లయితే తెల్లారేసరికి దాని మీద అద్దాల మీద కనిపిస్తుంటాయి. అలాగే బండి కూడా చల్లగా అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి ఏదైనా వాటర్ కావచ్చు, ఇంకేదైనా వస్తువు మీద కానివ్వండి, దీన్నే మనం సంక్షేపణం అంటాము. సో ఈ సంక్షేపణం అనేది దేనికైతే ఎక్కువగా, ఆ గుణం అనేది వెయిట్కి ఎక్కువగా ఉంటుందో వాటిని నీటిని ఆకర్షిస్తాయి. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ సిరామిక్ ఈ రెండిటికి కూడా నీటిని ఆకర్షించేటువంటి గుణం ఉంది. ఈ నీటికి ఆకర్షించేటువంటి గుణాన్నే ఇంకొక పేరుతో పిలుస్తారు, దాన్ని మనము డెన్సిటీ అని పిలుస్తాం. ఇది ఫిజిక్స్లో కనిపిస్తుంటుంది, కెమిస్ట్రీలో కూడా కనిపిస్తుంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకు కూడా, అది ఏ వస్తువు అయినా కానివ్వండి, ఈవెన్ రాయి అయినా సరే, దానికంటూ ఒక డెన్సిటీ అనేది ఉంటుంది. ఆ డెన్సిటీ అనేదాన్ని వివిధ రకాలుగా కొలుస్తారు, అది మీకు ఇప్పుడు చెప్తాను. సో డెన్సిటీ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, ఒక వస్తువు తనలో ఇముడ్చుకోగలిగేటువంటి ఇతర ఏ వస్తువుల సాంద్రతనైనా కూడా తెలియజేస్తుంది. డెన్సిటీ అంటే తెలుగులో సాంద్రత అంటాం. సాంద్రత అంటే మీకు ఇంకా సింపుల్గా ఉదాహరణ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మీరు ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నారనుకోండి, మొబైల్ ఫోన్లో మనం లాక్ బటన్ ప్రెస్ చేయగానే వెలుగుతుంది. వెలుగుతుంది అంటే దాని లోపల ఏదో జరుగుతుంది. లోపల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు ఆ మొబైల్ తీసుకున్నట్లయితే ఆ మొబైల్లో కూడా ప్రతి ఇంచులో కూడా పిక్సెల్ డెన్సిటీ అంటారు. అంటే ప్రతి ఇంచులో, ఒక ఇంచులో అంటే ఇంత మందంలో దాదాపు 200 నుంచి 500 వరకు చిన్న చిన్న పిక్సెల్స్ ఉంటాయి. పిక్సెల్స్ అంటే ఈరోజు మనం లైట్ వేస్తే లైట్ వెలుగుతుంది కదా, అలాంటి లైట్లు, చాలా చిన్న లైట్లు అనమాట. అవి 500 600 అంటే ఇంత ఇంత చిన్న స్పేస్లో 500 దాకా పెడతారనమాట. అలా పెట్టడం వల్ల మనం బటన్ నొక్కగానే పిక్సెల్స్ వెలుగుతాయి, అంటే లైట్లు వెలుగుతాయి. ఆ లైట్లు వెలగడం వల్ల మొత్తం మొబైల్ అంతా కూడా వెలుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే పిక్సెల్ డెన్సిటీ అంటాం. అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఎన్ని పిక్సెల్స్ అయితే పెట్టగలిగామో దాన్నే డెన్సిటీ అంటాం, సాంద్రత. సో ఇక్కడ కూడా అదే అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి కూడా, అంటే ఏ కెమికల్ అయినా సరే, రాయి అయినా సరే, దానికంటూ ఒక పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది. అది నీటి సాంద్రతని ఎంతగా గ్రహిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకున్నట్లయితే ఒక క్యూబిక్ సెంటీమీటర్కి, క్యూబిక్ సెంటీమీటర్ అంటే ఇట్లా, సెంటీమీటర్ అంటే ఇంత ఎంత ఉంటుంది పొడవు. సో అంత పొడవు చుట్టూ మూడు పక్కల కలిపి ఎంతైతే ఉంటుందో, అంటే ఒక చిన్న రాయి, ఇంత రాయి తీసుకుంటే మూడు వైపులా కలిపి ఇంత ఇంత సైజులో ఉండేదాన్ని క్యూబిక్ డెన్సిటీ అంటాము. సో సారీ, క్యూబిక్ సెంటీమీటర్ అంటాము. ఆ క్యూబిక్ సెంటీమీటర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది 2.63 గ్రాముల నీటిని స్టోర్ చేసుకోగలదు. అంటే ఇంకా ఒక చిన్న అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే, ఒక చిన్న రాయి మనం తీసుకుంటే ఆ రాయిగిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తే ఆ రాయి 2.63 గ్రాముల నీటిని స్టోర్ చేసుకోగలదు. సో దీన్ని మళ్ళీ మనం మిల్లీమీటర్స్లోకి మార్చుకొని అది ఎన్ని మిల్లీలీటర్ల నీటిని దాచుకోగలదు అనేది మళ్ళీ మనం సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. తర్వాత సిరామిక్ విషయానికి వచ్చినట్లయితే, సిరామిక్ డెన్సిటీ వచ్చి దాదాపు 2 నుంచి 6 గ్రాములు. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే ఇంకా తక్కువ నీటిని పీల్చుకుంటుంది, సిరామిక్ ఇంకా ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? సో సిరామిక్లోను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లోను నీటిని పీల్చుకునేటువంటి గుణం ఉంది, దీన్నే మనం డెన్సిటీ అని పిలుస్తాము. ఈ టోటల్ ప్రక్రియను ఏమని పిలుస్తామంటే కండెన్జేషన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, సాధారణంగా స్వరూపాల్లో ఏం జరుగుతుంది అని అంటే, స్వరూపాల్లో కేవలం కళ్ళ నుంచి మాత్రమే నీరు కారుతుందని మనం అనుకుంటాం, కానీ అది పైనుంచి కింద వరకు అన్ని చోట్ల కూడా నీరు కారుతుంది. లేదా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పెయింటింగ్ వేస్తారు, అంటే నీరు కారకుండా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పెయింటింగ్ పైన వేస్తారు. సో ఈ పైన వేసినటువంటి పెయింటింగ్ ద్వారా నీరు అన్ని చోట్ల నుంచి బయటకు రాకుండా, ఎక్కడైతే ఆ పెయింటింగ్ వేయకుండా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయో, ఎందుకంటే వాటర్ బయటికి రావాలంటే కనిపించినటువంటి సన్నవి చాలు. ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. చెమటలాగా బయటకు వస్తుంది అని అంటే మన కనపడే రంధ్రాలు ఏమన్నా ఉన్నాయా? అంటే మన చర్మానికి కనిపించేంత రంధ్రాలు ఏం లేవు, కానీ కనిపించకుండా ఇన్విజిబుల్గా స్వేద గ్రంథులు అనేవి ఉన్నాయి, స్వెట్ గ్లాండ్స్. సో అవి మన కంటికి కనిపించవు, కనిపించకపోయినా దాని నుంచి కూడా నీరు బయటకు వస్తుంది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ స్వరూపాలకు ఒక పెయింట్ వేస్తారు పైన, కానీ ఆ పెయింట్ను కూడా దాటుకొని రాగలిగేవి, లేదా ఆ పెయింట్ నుంచి బయటకు రాలేకపోతే ఎక్కడో ఒక చోట చిన్న గ్యాప్ దొరికితే చాలు, ఆ గ్యాప్లో నుంచి నీరు బయటకు వస్తుంది. ఎప్పుడు నీరు బయటకు వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. వాతావరణంలో 2 రకాల పరిస్థితులు ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఉష్ణం అనేది ఒక బేసిక్ రూల్, ఫిజిక్స్ మీకు చదివితే ఒక సింపుల్ రూల్ అర్థమవుతుంది. ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా వేడిగా ఉన్న వస్తువుల నుంచి చల్లగా ఉన్న వస్తువులకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే
ఉష్ణోగ్రత అనేది ఎప్పుడు కూడా వేడి నుంచి చల్లగా వెళ్ళిపోతుంది. అంటే మీరు ఒక చల్లగా ఉన్నదని ఒక ఐస్ క్రీమ్ని ఒక వేడిగా ఉండేటువంటి ఒక ఐరన్ రాడ్ని పట్టుకొని ఆ రెండింటిని అంటిస్తే చల్లదనం ఎప్పుడు వేడిలోకి రాదు, వేడే చల్లదనంలోకి ప్రయాణించి మధ్యలో ఈక్విలిబ్రియం అనేటువంటి ఒక స్టేజ్ ఏర్పడుతుంది. ఇది ఫిజిక్స్ చదివే వాళ్ళకి పెద్దగా చెప్పాల్సిన పనే లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఉష్ణోగ్రత అనేది ఎప్పుడు కూడా వేడి వస్తువుల నుంచి చల్ల వస్తువులకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ జరిగేది కూడా అంతే, వాతావరణంలో ఉండేటువంటి చల్లదనం అనేది ఆ స్వరూపంలో ఉండేటువంటి చల్లదనం కంటే తక్కువైంది అనుకోండి, వెంటనే అప్పుడు దాంట్లో నుంచి నీరు అనేది బయటికి రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీకు ఒక విషయం క్లియర్ అయింది అనుకుంటాను. నెంబర్ వన్ ఏంటంటే, కండెన్జేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా స్వరూపాలు నీటిని పీల్చుకుంటాయి. ఎందుకు పీల్చుకుంటాయంటే అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సిరామిక్ నుంచి తయారు చేయబడ్డాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సిరామిక్ అనేటువంటి పదార్థాలకి నీటిని పీల్చుకునేటువంటి గుణం ఉంది కాబట్టి అవి పీల్చుకున్నాయి. పీల్చుకున్న తర్వాత వాతావరణంలోని ఉష్ణోగ్రత అనేది స్వరూపంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కంటే తక్కువైనప్పుడు ఆ లోపల ఉన్నటువంటి నీరు వాతావరణంలో కలిసిపోతుంది. ఇది మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మనం బట్టలు ఉతుకుతాం, బట్టలు ఉతికినప్పుడు అవన్నీ తడిగా చల్లగా ఉంటాయి, వాటిని తీసుకుని పోయి ఎండలో వేస్తాం. ఎండలో వేస్తే ఏమవుతుంది, వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఆ బట్టలు అనేవి ఆరిపోతున్నాయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది, వాతావరణం అనేది వేడిగా ఉంది, బట్టలు అనేవి చల్లగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఈ చల్లదనం అనేది వేడిలోకి వెళ్ళిపోయింది అనుకుంటాం, అది కాదు జరిగింది. వాతావరణంలో ఉన్నటువంటి వేడి అనేది బట్టల్లో ప్రవేశించి బట్టల్లో ఉన్నటువంటి నీటిని అవి తొలగించి ఒక ఈక్విలిబ్రియం స్టేట్, అంటే ఒక పొడిగా ఒక 35-36 డిగ్రీల సెంటీగ్రేడ్లో బట్టలు ఎలా ఉండాలో అలా తయారు చేస్తాయి. సో ఇది అక్కడ జరిగేది, ఇదే విషయం స్వరూపాల్లో కూడా జరిగింది. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైపోయింది, స్వరూపాల్లో నుంచి నీరు రావడం అనేది చాలా కామన్. అయితే రక్తం ఎందుకు వస్తుంది, ఇది మనకి క్వశ్చన్ రావాలి. రక్తం ఎందుకు వస్తుంది అనేది మనం గమనించినట్లయితే, స్వరూపాలు పైనుంచి కింది వరకు ఒక రకమైనటువంటి పూత వేశారు. పూత ఏంటంటే అది వాటర్ని బయటికి రానివ్వకుండా, అంటే నీటిని బయటికి రానివ్వకుండా ఒక పూత వేసేసాం. ఆ పూత వెయ్యని ప్రదేశాలు ఏముంటాయి, పూత వేయని ప్రదేశాలు కొన్నే ఉంటాయి. అవేంటంటే స్వరూపం కింద బిగించేటప్పుడు నట్లు అవి టైట్గా ఉండేందుకు ఏమన్నా గ్యాప్స్ వదిలితే ఆ గ్యాప్స్లో నుంచి బయటకు రాకుండా ఉంటుంది, అంటే ఆ గ్యాప్స్లో నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి కళ్ళు, కళ్ళ దగ్గర ఎందుకని ఆ పెయింట్ వేయరంటే, మనకి స్వరూపం దగ్గర మామూలుగా వచ్చేసి మొత్తం పైనుంచి కింద వరకు కూడా వివిధ రకాల రంగులు ఉంటాయి, దాని మీద పెయింట్ ఉంటుంది. కానీ కళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఆ ఇమేజ్ను చూస్తే ఒక మనిషి ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ రావాలంటే కళ్ళు అనేవి చాలా సూటిగా ఉండాలి. అంటే కళ్ళ దగ్గర వేసేటువంటి రంగే అసలు ఆ ఇమేజ్ ఎలా ఉంది అనేది మనకి డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే కళ్ళ దగ్గర కానీ మనకి ఏదైనా పెయింట్ డిస్టర్బెన్స్ అయిందనుకోండి, అది ఒక మనిషి స్వరూపంలాగా కనిపించదు. సో అందుకని అక్కడ పెయింట్ వేయరు. సో అక్కడ ఆ పెయింట్ బదులు మామూలుగా కళ్ళకు వాడేటువంటి రంగు ఏంటి, కళ్ళలో ఏ రంగు వాడతారు, ఎరుపు ఉండేటువంటి, అంటే ఎరుపు మిక్స్ అయ్యి ఉండేటువంటి కాఫీ కలర్ని కళ్ళ దగ్గర వాడతారు. సో ఇప్పుడు ఏమైంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో నీరు ఉంది, ఆ నీరు బయటికి రావాలి. బయటికి రావడానికి స్వరూపం అంతా కూడా పెయింట్ వేశారు, పెయింట్ వేయని ప్రదేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అంటే అది కింద నట్లు బిగించేది కావచ్చు, లేదా పైన కళ్ళ దగ్గర కావచ్చు. సో కళ్ళ దగ్గర పెయింట్ వేయడానికి పెయింట్ వేయలేదు కాబట్టి వాటర్ అనేది అక్కడ నుంచి బయటికి రావడం ప్రారంభమవుతుంది. సో కళ్ళ దగ్గర నుంచి వాటర్ రావడం బయటికి ప్రారంభమైనప్పుడు అక్కడ పెయింట్ కూడా వేసింది. ఆ పెయింట్ ఏంటి, కాఫీ కలర్ పెయింట్. సో వాటర్ బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, ఆ కాఫీ కలర్ పెయింట్ను కూడా ఆ వాటర్తో పాటు అలా కారుతూ కిందికి వస్తుంది. అప్పుడేమైంది, ఆ కాఫీ కలర్ అంతా కూడా రెడ్గా, అంటే అది కంప్లీట్ రెడ్గా కనిపించదు, కాఫీ కలర్ అంటే కంటికి ఏ రంగు అయితే వేశారో ఆ రంగులోనే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కంటికి మీరు పూర్తి నీలం రంగు వేయండి, నీలం రంగు వేసి మరి ఎరుపు రక్తం తెప్పించండి చూద్దాం, తెప్పించలేరు. ఎందుకంటే అక్కడ నీలం రంగు ఉంది, ఆ వాటర్ అంతా కూడా నీలంగానే వస్తుంది, కళ్ళనీళ్ళు కూడా నీలం రంగులోనే ఉంటాయి. సో అక్కడ కాఫీ కలర్ ఉంది కాబట్టి, కంటి కలర్ కాఫీ కలర్ కాబట్టి, సో అది రక్తంలాగా బయటకు వస్తుంది. ఇది యాక్చువల్గా స్వరూపాల్లో జరిగేది. ఇక్కడే మనం ఇంకో విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, స్వరూపంలో నుంచి నిజంగానే అద్భుతం జరిగింది. అద్భుతం జరిగితే దాన్ని ఎవరు ధృవీకరించాలి, నువ్వు నేను ధృవీకరించడానికి మనకు హక్కు లేదు. నువ్వు చూసావు, మొట్టమొదట నువ్వే వెళ్ళి చూసావు, నువ్వు వెళ్ళి చూడగానే రక్తం వచ్చింది, అమ్మో రక్తం వచ్చేసింది, అది నువ్వు చెప్పాల్సింది కాదు. స్థానిక బిషప్ ఏం చేస్తాడంటే, కొంతమంది సైంటిఫిక్గా రీసెర్చ్ చేసేటువంటి సైంటిస్టులను తీసుకొని వచ్చి ఇదేంటో టెస్ట్ చేయమంటాడు. ఆ సైంటిస్టులో చేంజ్ చేస్తారంటే అక్కడ కారిందాన్ని తీసుకొని అసలు ఇది బ్లడ్డా లేకపోతే రంగా అని వాళ్ళ దగ్గర ఉన్న కెమికల్స్ కలిపితే ఒక క్షణంలో అర్థమైపోతుంది.
ఓకే, అక్కడ అది రంగు అని తేలితే అక్కడితో అది తెగిపోతుంది. అది రంగు కాదు, రక్తమే అని తేలింది. రక్తం అని తేలినప్పుడు అప్పుడు వీళ్ళు వాటికన్కి ఆ శాంపిల్స్ని పంపిస్తారు. వాటికన్లో ఇట్లాంటి అద్భుతాలను మాత్రమే పర్యవేక్షించేటువంటి ఒక శాఖ ఉంది. సో ఆ శాఖ డిసైడ్ చేయాలి, సో ఇది రక్తమా లేదంటే ఈ రక్తం అనేది నిజంగానే స్వరూపం నుంచి వచ్చిందా, లేదంటే ఎవరి ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకుని దానికి అంటించే విధంగా ఒక ప్రయోగం ఏమైనా చేశారా, అవి రిమైనింగ్ వాళ్ళు చూసుకుంటారు. అసలు ఇంకో విషయం ఏంటంటే దాదాపు 99% కూడా ఎప్పుడు కూడా బిషప్లు ఇట్లాంటి కేసులని వాటికం దాకా తీసుకొని పోలేదు. నాకు తెలిసి ఎప్పుడో 1952 అనుకుంటాను ఒక అద్భుతం జరిగింది, ఆ అద్భుతాన్ని మాత్రమే వాటికన్ వరకు తీసుకెళ్లారు. ఆ వాటికన్లో వాళ్ళు దాన్ని పరీక్షించి ఏవో సంథింగ్ ఏదో చెప్పారు. సో అది మనం పక్కన పెడదాం. సో అంటే 1950 మాత్రమే ఒకసారి వాటికన్ దగ్గరికి వెళ్ళింది, ఆ తర్వాత ఎప్పుడు కూడా వాటికన్ దగ్గరికి ఏ అద్భుతాలు కూడా వెళ్ళలేదు. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, కర్నూలులో కానివ్వండి, సో ఎక్కడెక్కడైనా సరే మీకు అది రక్తం వచ్చింది అని తేలితే మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో వీడియోలు తీసి రక్తం కారుతుందని మీరు ప్రచారం చేయటం కాదు, మీరు స్థానిక బిషప్కి చెప్పాలి. బిషప్ ఏం చేయాలంటే ఆయన వెంటనే ధృవీకరించడానికి లేదు, సైంటిస్టులను తీసుకొని వచ్చి ఇది పెయింట్ కాదు రక్తం అని ఆయన నిరూపించాలి. నిరూపించిన తర్వాత అక్కడితో అది కన్ఫర్మ్ అయిపోదు, అది మళ్ళీ వాటికన్కి వెళ్తుంది. వాటికన్లో అఫీషియల్గా కార్డినల్స్ అందరూ కూర్చొని ఓకే దీన్ని మనం అంగీకరించవచ్చు అంటే అక్కడ కూడా సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు. చర్చికి కూడా సైంటిస్టులు ఉన్నారు. సో వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత అధికారికంగా పోపు ప్రకటించాలి, పలాని విజయవాడలో ఇండియాలో, అంటే మొట్టమొదటిగా ఇండియా దేశంలో విజయవాడలో ఉండేటువంటి పలాని చర్చిలో ఒక స్వరూపానికి ఈ విధంగా రక్తం వచ్చింది, దీన్ని మేము ధృవీకరిస్తున్నాము అని ఆయన ఎవరి నోటి నుంచి రావాలి, పోపు నోటి నుంచి రావాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం నమ్మాలి. అంతే తప్ప సోషల్ మీడియాలో మీరు షేర్ల మీద షేర్లు కొట్టుకుంటూ అక్కడ కూర్చొని గంటలు గంటలు ప్రార్థన చేసుకుంటూ, ప్రత్యేకించి ఈ కరోనా విజృంభిస్తున్న వేళ ఈ విధంగా చేయడం అనేది మీకే ప్రమాదం, అది ఎంతవరకు దారితీస్తుందని చెప్పలేం కదా. సో ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి, ముంబైలో ఇంతకుముందు ఒక స్వరూపానికి కాళ్ళ నుంచి నీరు ధారగా, అంటే ఏంటి ఒక పైప్లో నుంచి సన్నటి పైప్లో నుంచి నీళ్ళు ఎలా వస్తాయో ముంబైలో మరితల్లి స్వరూపానికి ఆ విధంగా నీళ్లు రావడం ప్రారంభమైంది. అందరూ కూడా అద్భుతం అద్భుతం అని చెప్పి ఆ నీళ్లు పట్టుకొని తాగి మీద పోసుకొని అద్భుతాలు జరుగుతాయని చెప్పి చాలామంది చాలా రకాలుగా చేశారు. అక్కడ చివరికి ఏమైంది, ఒక సామాజిక కార్యకర్త సైంటిస్ట్ ఒక అతను, అతని పేరు సనల్ ఎడమారుకు అనేటువంటి ఒక వ్యక్తి, అది పక్కనే ఉన్నటువంటి డ్రైనేజ్ నుంచి ఆ నీరంతా కూడా ఎవాపరేట్ అయిపోయి స్వరూపంలో నుంచి ఫిల్టర్ అయ్యి మంచినీళ్ళలాగా బయటకు వస్తుంది, అవి మంచినీళ్ళేం కాదు అని చెప్పి ప్రూవ్ చేశాడు. చివరికి ప్రూవ్ చేసిన తర్వాత ఆ మురికి నీళ్ళు తాగిన వాళ్ళందరూ కూడా బాధపడ్డారు. ఆ తర్వాత స్వరూపాన్ని ప్లేస్ ఏమైనా మార్చారో లేమో నాకు తెలియదు. సో మొత్తానికైతే తేలింది ఏమని, పక్కన ఉన్నటువంటి వాటర్ ఒక డ్రైనేజ్ సిస్టమ్ నుంచి లీక్ అయ్యి ఈ విధంగా మంచినీటిగా మారి, అంటే ఫిల్టర్ అయ్యి, అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే దాంట్లోంచి వాటర్ రావాలంటే చిన్న చిన్న కనిపించేటువంటి విజిబుల్ ఏవైతే మలినాలు ఉంటాయో వాటన్నిటిని ఆపేసి మంచినీటిలాగా బయటికి తీసుకొచ్చింది. సో అది ముంబై అంతా పాకిన విషయం, అది మనందరికీ తెలియంది ఏమి కాదు. ఇక్కడ ఇంకో విషయం కూడా స్పష్టం చేస్తాను, దివ్య సప్రసాదం మీద కొన్నిసార్లు రక్తపు మరకలు కనిపించాయి అని చెప్పి చాలా చోట్ల మనం ఇంటర్నెట్లో చూస్తుంటాము. ఆ తర్వాత కొన్ని సోషల్ మీడియాలో కూడా వాట్సాప్లో వాటిల్లో షేర్ చేయడం మనం చూస్తుంటాం. సో దివ్య సప్రసాదం మీద ఎర్రటి రక్తం మరకలు రావడం అనేది అద్భుతాలని అందరూ అనుకుంటారు, అది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని చెప్పి సైంటిస్టులు, ఆ సైంటిస్టులు ఎవరో కాదు ఇటలీలో చర్చ్ తరపున పనిచేసిన వాళ్ళే ప్రూవ్ చేశారు. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే సెరాటియో మార్సెసిన్స్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఏదో ఒక పదార్థం మీద చేరిపోయి ఆ పదార్థంలో అది పెరిగే కొద్దీ కొన్ని చచ్చిపోతుంటాయి, కొన్ని పెరుగుతుంటాయి. సో చనిపోయినటువంటి ఆ బ్యాక్టీరియా అంతా కూడా పింక్ కలర్ రూపంలో, అది ఎగ్జాక్ట్ రెడ్ అయితే కాదు, పింక్ కలిసినటువంటి రెడ్, అంటే పింక్ మరీ రెడ్ కలర్గా కనిపిస్తుంటుంది కదా, సో ఆ పింక్ కలర్లో అది మారుతుంది అనమాట. దివ్య సప్రసాదం మీద మాత్రమే కాదు, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు చిప్స్ ఉంటాయి కదా, సో చిప్స్ అమ్మేట దాని మీద అది న్యాచురల్గా కారం వేస్తే పర్లేదు కానీ కారం వేయకుండా ఎక్కువ కాలం నిల్వ పెడితే దాని మీద ఈ విధంగా పింక్ కలర్లో కూడా మారుతుంటాయి. సో అలాంటివి మీకు కనిపిస్తే అవి కొనవద్దు, ఎందుకంటే అది కూడా ఈ సెరాటియో మార్సెసిన్స్ అనేటువంటి బ్యాక్టీరియా పని.
ఆ తర్వాత కాంటాక్ట్ లెన్స్ వాడే వాళ్ళు కూడా వాటిని సరిగా క్లీన్ చేయకపోతే అక్కడ కూడా సెరాటివ మార్చసిన్స్ అనేటువంటి బ్యాక్టీరియా వ్యాపించి అది కంటికి పెట్టుకున్నప్పుడు కంటి మీద ఉండేటువంటి పై కణాలు అనేది దెబ్బతీసి కంటిని కూడా పింక్ కలర్లో మారుస్తుంటుంది. ఇది ఏమంటారు, ఈ కాంటాక్ట్ లెన్స్ వాడే వాళ్ళకి చాలా తెలిసినటువంటి విషయమే. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఈ వైరస్ ఉందని చెప్పేసి, సారీ బ్యాక్టీరియా ఉంది అని చెప్పేసి ఈ బ్యాక్టీరియాకి తగినటువంటి మందులు వాళ్ళు ఇస్తుంటారు. సో ఈ దివస ప్రసాదం మీద రక్తం వస్తుంది అని అంటే అది సెరాటివ మార్చసిన్స్ అనేటువంటి దీనివల్ల వస్తుంది. ఇంకోటి మీకు చిన్నపిల్లలకు ఐస్ క్రీమ్ కొనిచ్చేటప్పుడు కూడా ఐస్ క్రీమ్ కోన్ తయారు చేస్తారు చూసారా, ఒక అది ప్లాస్టిక్ లాగా ఉంటుంది చిప్స్ లాగా నమలడానికి. సో దాని మీద కూడా మీకు పింక్ కలర్లో ఏమైనా కనిపిస్తే అది పిల్లలకి తినిపించొద్దు, ఎందుకంటే అది కూడా దీని సెరాటివ మార్సిసిన్స్ బ్యాక్టీరియా పనే. అది తింటే ఏమవుతుందంటే ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దివస ప్రసాదం మీద కానివ్వండి, చిప్స్ మీద కానివ్వండి, ఐస్ క్రీమ్ కోన్స్ మీద కానివ్వండి, లేదా సన్నగా చిప్స్ లాగా ఉండేటువంటి ఏ పదార్థం మీద అయినా సరే పింక్ కలర్లో కనిపిస్తే దాన్ని తినవద్దు. దివ్య సప్రసాదం కూడా అది చూపించడానికి మీకు పింక్ కలర్లో మారగానే ప్రజలందరికీ చూపిస్తారు, కానీ అది తినరా అంటే ఎవరు తినరు. ఎందుకు తినరా అంటే దాంట్లో ఉండేది బ్యాక్టీరియా అని తెలుసు. అది సోకిందంటే మీకున లోపల చనిపోయేటువంటి అవకాశం ఉంది, కాబట్టి అది ప్రమాదకరం. సో దీన్ని కనుక్కున్నది ఎవరు అంటే ఇటలీకి చెందినటువంటి శాస్త్రవేత్త, ఇటలీలో చర్చ్ ఆధ్వర్యంలో పనిచేసినటువంటి బర్తలోమియో బిజియో అనేటువంటి ఒక సైంటిస్టే ఈ బ్యాక్టీరియాను కనుక్కొని దానికి పేరు కూడా పెట్టాడు. సో ఇందులో మార్సిసిన్స్ అనేది కూడా అంతకు ముందు పనిచేసినటువంటి ఒక సైంటిస్ట్ పేరు అనమాట. సో ఇది విషయం. కాబట్టి మీరు ఇట్లాంటి స్వస్థతలను కానివ్వండి, ఇట్లాంటి మిరాకిల్స్ని కానీ మీరు చూసినప్పుడు వాటిని వెంటనే నమ్మొద్దు, వాటి వెనక ముందు ఏముంది అనేది ఆలోచించండి. దివ్య సప్రసాదాన్ని సరైనటువంటి రీతిలో మనం దాచిపెట్టాలి. దాచిపెట్టకపోతే ఏమవుతుంది అంటే ఈ ఇలాంటి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అంటే మీరు దివ్య సప్రసాదం అప్పాలని పాకెట్లో ఉంచినంతసేపు ఏం కాదు, కానీ వాటిని మీరు బయట పడేసి వాటిని ఎక్కువ కాలం ఉంచారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివమందసం ఉంది, దివమందసంలో వాటిని వారం కనో 10 రోజులకనో అవి తయారు చేసినటువంటి రోజులను బట్టి మారుస్తూ ఉండాలి. మార్చకుండా అలాగా ఒక నెల సంవత్సరం పాటు వదిలేసామనుకోండి, డెఫినెట్గా దాని మీద సెరాటివ మార్సిసిన్స్ అనేటువంటి బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అనేది ఆ ఫుడ్ ఉందిని బతుకుతుంటుంది అనమాట. సో ఇది విషయం. కాబట్టి ఇలాంటి వాటిని మీరు వెంటనే నమ్మొద్దు. మీకు ఒకవేళ ఇలాంటివి కనిపిస్తే ముందు దాన్ని బిషప్ దృష్టికి తీసుకెళ్ళండి. బిషప్ ఏం చేయాలంటే వెంటనే సైంటిస్టులకు ఆదేశించాలి. ఆ సైంటిస్టులు ధృవీకరించి అక్కడ పెయింట్ అని తెలిస్తే ఏం లేదు, లేదా దాన్ని పోప్కి పంపించాలి. పోప్ అక్కడ అది పెద్ద ప్రాసెస్, అది ఒక రోజులో తేలేదేం కాదు. కాబట్టి ఇలాంటి వాటిని మీరు నమ్మొద్దు. అద్భుతాలను కూడా మీరు ఏం చేస్తారంటే, ఈ రోజుల్లో ఇప్పుడు కరోనానే ఉంది, ఇంతకుముందు చీటికి మాటికి ఎయిడ్స్ని తగ్గించిన గొప్ప బోధకులు కూడా ఉన్నారు, మరి ఎయిడ్స్ను కూడా తగ్గించారు, ఈరోజు మరి కరోనాకి బయటకు వెళ్ళి ఒకటి కోసం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేని పరిస్థితి ఉంది. మరి నిజంగా మీరు అంత స్వస్థత వరం ఉన్నటువంటి బోధకులు అయితే మరి కరోనా వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తాము, మీరు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి డాక్టర్లను ఎందుకు అడగరు? అంటే అది వైరస్ కాబట్టి సోకుతుంది, కాబట్టి దాన్ని ఏమో దగ్గరికి రానియరు. ఎయిడ్స్ ఏంటంటే అది తాకడం వల్ల రాదు కాబట్టి పక్కనే నిలబెట్టి మరీ ప్రార్థనలు చేస్తారు. అంటే ఎంత సిల్లీ చూడండి. స్వస్థతలు అనేవి దేవుడు సువార్త పరిచర్య కోసం ప్రజలు తన తట్టు తిరగడానికి, అంటే మొదట్లో తన తట్టు తిరగడానికి వెంటనే ప్రజలు తిరగరు కాబట్టి అట్లాంటివి చేశాడు. ఇప్పటికి ఈ రోజుల్లో కూడా మీరు చూడండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, ఏమన్నా కార్యక్రమాలు కానివ్వండి, ఏమన్నా రోజంతా ఉండే ప్రార్థనలు కానీ, ఇవన్నీ పైన హెడ్డింగులు పెట్టి కింద ఒక చిన్న హెడ్డింగ్ పెడతారు, ఉచిత భోజనం, లేదా ప్రార్థనానంతరం ప్రేమ విందు కలదు, లేదా ఈ సమావేశం అనంతరం గొప్ప విందు ఏర్పాటు చేస్తున్నాము, ఇట్లాంటి చిన్న చిన్న సైడ్ హెడ్డింగ్లన్నీ కింద చూస్తుంటాము. ఎందుకని ప్రజలకు ఏదో ఒకటి చూపిస్తే కానీ వాళ్ళు రారు. సో ప్రార్థనలు ఈ రోజుల్లో, అంటే ప్రార్థనకి వెళ్ళకపోవడం తప్పు లేదా వెళ్ళడం తప్పు అని నేను అనట్లేదు, కానీ చివరికి అక్కడ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారంటారా పోదంపా అనేటువంటి స్థితికి వచ్చింది. సో అది ఎందుకు పెడుతున్నారు, భోజనం ఎందుకు పెడుతున్నారంటే, సో రోజంతా ప్రేయర్ పెడుతున్నారు కాబట్టి మధ్యలో బాక్సులు తెచ్చుకొని తినలేరు కాబట్టి మధ్యాహ్నం పూట పెట్టేవి ఉంటాయి. నెంబర్ 2 రీజన్ ఏంటంటే, ప్రజలను ఆకర్షించాలంటే వాళ్ళకి ఫుడ్ పెట్టాల్సిందే. మరి ఫుడ్ పెట్టకపోతే అరే రోజంతా ప్రార్థన పెట్టారు ఫుడ్ పెట్టట్లేదు రా బాబు ఏం పోతాం అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది విషయం. కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి, ప్రజలను ఆకర్షించడానికి ఏదో ఒక మార్గం కావాలి. కాబట్టి సో యేసుక్రీస్తు ఆ రోజుల్లో స్వస్థతలు చేశాడు, ప్లస్ అందరికి ఆహారం పెట్టేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు జనాలను 5,000 మందిని పిలుచుకోబోయి ఆహారం పెడతాడు, అది ఎంత పెద్దగా పాకిపోతే ఊహించండి. 5,000 మంది, 5,000 మంది ఒక్కొక్కరు ముగ్గురికి చెప్పినా కూడా 5 మూలు 15,000 మందికి చెప్తారు ఆ విషయం. అంటే యేసుక్రీస్తు ఈ విధంగా చెప్తా ఈ విధంగా అద్భుతాలు చేస్తున్నాడని 15,000 మందికి చెప్తే 15,000 మంది ఆయన చూడడానికి వస్తారు.
అంటే సింపుల్గా ఏంటంటే ఆయన ప్రజలకు బోధించడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. అది అద్భుతాలు. అద్భుతాల వల్ల ఆయన ప్రజలకు బోధించడం అనే దాన్ని మెయిన్ థీమ్ పెట్టుకొని ఇలాంటి అద్భుతాలను ఉపయోగించుకున్నాడు. కానీ ఈ రోజుల్లో జరిగేది ఏంటి, అద్భుతాలను మెయిన్ థీమ్గా పెట్టుకొని యేసుక్రీస్తుని బోధించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు చేసేదానికి ఈ రోజు వీళ్ళు చేసేదానికి కంప్లీట్ ఆపోజిట్. సో మనం ఇట్లాంటి వాటిని అంగీకరించలేం. చర్చ్ కూడా ఇలాంటి వాటిని అంగీకరించదు. కాబట్టి ఇట్లాంటి వాటిని నమ్మొద్దు. ఇవన్నీ కూడా పోప్ చెప్తే తప్ప, అధికారికంగా పోప్ చెప్తే తప్ప మీరు ఇలాంటి వాటిని నమ్మొద్దు, ఇలాంటి వాటిని షేర్ చేయొద్దు. సో కాబట్టి దీన్ని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇటువంటి వాటికి సంబంధించి నన్ను అడిగితే ఖచ్చితంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.